తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇల్లాలి ఇవ్వాలని తల్లిదండ్రులు తపించిపోతుంటారు. అందులో భాగంగానే చిలకపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంతో ఒక తండ్రి తన కొడుకును మాత్రం వరల్డ్లో ఫేమస్ వరల్డ్ విజ్ఞాన్ వన్ కళాశాలలో 8వ తరగతి నుండి చదివిస్తున్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చినటువంటి కొడుకు భవిష్యత్తు గురించి కలలుగన్న తండ్రి కలలను ఈరోజు ఆ యాజమాన్యం పూర్తిగా కనుమరుగు చేసింది. ఒకగానొడుకును ఉన్నత చదువులు చదివిస్తూ ఆ కూతురును కూడాను అదే విధంగా కొడుకు ధీటుగా చదివిస్తున్నట్టు ఆ తండ్రికి మాత్రం ఈరోజు పుత్ర శోకం చేసేలా చేసినటువంటి ఆ యాజమాన్య వైఖరి ఈరోజు ఈ ఇంటిలంతటా కూడా నిర్మానుష్యంగా ఆవేదన శోక సముద్రాన్ని నింపింది. 3 రోజుల క్రితం తన కొడుకు అనారోగ్యం అయిందని యాజమాన్యం ఫోన్ చేస్తే రాత్రి 9 గంటలకు ఆసుపత్రికి వెళ్ళేసరికి అక్కడ తండ్రి కొడుకు నిగటజీవిగా పడున్న విషయాన్ని చూసినట్టు తండ్రి పెదనాన్న వీళ్ళందరూ కలచెందారు. ఈ విషయంపై యాజమాన్యానికి ఆర్తీగా యాజమాన్యం ఏమని సమాధానం చెప్పింది, అసలు ఆయన మృతి అనక అనుమానాస్పద ముద్దే లేకపోతే సహజ మరణం అన్న విషయాన్ని మనిపిస్తాం. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతాం. ఎన్ని గంటలకి యాజమాన్యం మీకు ఫోన్ చేశారు, మీరు దీపాలు కొడుకు రాలేదు, తిరిగి చూడడానికి వెళ్ళేసరికి కొడుకు పరిస్థితి? మొన్న లక్ష్మీవారం రాత్రి 9:55 చేశారండి. చేసి మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్ళండి అన్నారు. ఏం జరిగిందండి అన్నాను. 2-3 సార్లు ఏం జరిగిందని అడిగిన, నేను బయట ఉన్నానండి, మీరు హాస్పిటల్కి వెళ్ళండి అన్నాడు. 9:50కి డీన్ ఫోన్ చేశారండి, మహేష్ అన్న. ఆయన ఫోన్ చేసి ఏం జరిగిందండి 2-3 సార్లు గట్టిగా అడిగానండి. ఆయన వింటున్నారో వినట్లేదో తెలియనట్టుగా నటించాడు. గట్టిగా అడిగాను, ఏం జరిగింది చెప్పు అని. నేను బయట ఉన్నానండి, మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు అన్నారు. అప్పటికే అనుమానం వచ్చిందండి. వెంటనే కారు తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి నా కొడుకు చనిపోయి ఉన్నాడండి. అక్కడ ఒకళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అదే కాలేజీలో 8వ తరగతి నుంచి ఇంతవరకు నమ్మకంతో చదివించామండి. ఇంకొక 2 నెలల్లో అయితే నా కొడుకు నా ఇంటికి వచ్చేస్తాడండి. నా కొడుకు నల్లగా బట్టలు పెట్టుకున్నారండి. దీపాలకి వస్తా, మీరు ఎంతగా ప్రాధాన్యపడ్డారు యజమానికి, ఎందుకు వాళ్ళు పంపించి? దీపావళి ఆదివారం పడింది, సెలవు ఇస్తారు కదా, శుక్రవారం సాయంత్రం ఇంటికి తెచ్చుకోవాలి, ఆదివారం దీపావళి జరుపుకోవాలి, సోమవారం ఉదయం పంపించేస్తానని ఆయనకు ఫోన్ చేశానండి. శనివారం ఫోన్ చేస్తే ఆదివారం షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ ఉంది, ఆ రోజు ఎవరికి సెలవులు లేవన్నారు. పోనీ సాయంత్రం ఎగ్జామ్ 3కి అయిపోద్ది కదండి, 3కి బయలుదేరి వస్తే 6:00 వస్తాడు దీపాలు పెట్టుకున్న టైంకి. ఆ రోజు అంజో చేస్తాడు నైట్, తెల్లవారు నేనే తెచ్చి దిగబెడతానండి మీ ఎగ్జామ్ టైం కంటే, రేపు చూద్దాం అన్నాడు సార్. మా బాబుకు మరుసటి రోజు అడిగాను, నాన్న ఎగ్జామ్ అయిపోయిందా, వస్తావా ఒకసారి రా నాన్న. యాక్చువల్గా నా బాబు బెంగళూరులో చదువుకుంటేవాడు, 4 సంవత్సరాలు బెంగళూరులోనే చదివాడు. ఈ ఆనందం అంతా మిస్ అయిపోతున్నాడనే నేను దగ్గరలో తీసుకొచ్చి విజ్ఞానంలో వేశానండి. సెలవులు ఎవరికి ఇవ్వట్లేదట కదా నాన్న అంటే, లేదండి నాన్న, ఇప్పుడు 5 బయటకు వెళ్ళారు స్టూడెంట్స్ దీపావళి జరుపుకోవడానికి, నా ఒక్కడి కొడుకు ఎందుకు అలా చేయాలి సార్? ఎందుకు అలా మీ అబ్బాయి పట్ల ఆ యాజమాని అలా బయకరించింది, ఏమైనా కొడుకు మీతో షేర్ చేసుకున్నారు? మొదటి నుంచి కూడా ఆయన ఏదో విధంగా మానసికంగా తన్నట్టు టార్గెట్ చేస్తున్నాడు సార్. లాస్ట్ మార్చి ఏప్రిల్లో చాలా సీఈఓతో పాటు పెద్ద సిబ్బంది అంతా వచ్చి రెగ్యులర్గా వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినప్పుడు జనరల్గా ఎవరు వెళ్ళి చెప్పరు, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళని టార్గెట్ చేస్తారు. నా కొడుకు మొదటి నుంచి ఉక్కు సూటి మనిషి అండి, చాలా తెలివైన వాడు. వాడు నిలబడి, సబ్జెక్ట్ అవ్వలేదు సార్, ఇంగ్లీష్ ఇంకా స్టార్ట్ చేయలేదు, 6 మంత్స్ అయినా, ఉన్న ప్రోగ్రామ్స్ కూడా ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి అన్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు నిజమేనా అని. నిజమేనా అని చెప్పారు. అప్పుడు వాళ్ళందరికీ కొంచెం దెబ్బలు ఆడి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు చదువుతారు అని ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు షెడ్యూల్ అంతా మళ్ళీ టైట్ చేశారు సార్ అందరికీ. ఆ విషయం నేను మళ్ళీ 2వసారి కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ డీన్ మహేషే ఒప్పుకున్నారు, సార్ మీ వాడు చాలా తెలివైనవాడు అండి, అందరినీ ఎదిరించే తత్వం ఉంది, చాలా షార్ప్గా ఉంటాడు, మా టీం మేము మాట్లాడినప్పుడే మీ వాడు నిలబడి ఒక కంప్లైంట్ చేయగలిగాడు, అది అప్రిషియేట్ చేశాడు అనుకున్నాను, కానీ టార్గెట్ చేస్తాడు అనుకోలేదు సార్. నాకు ఒక కూతురు ఒక కొడుకు అండి, ఒక 17 సంవత్సరాల కొడుకు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే మేము ఎలా బతకాలండి?
केवल सब्जेक्ट पूर्ति काकुंडा एग्जाम्स कंडक्टर विषय ये विद्यार्थी अड़कपोना आ कॉलेज सीनियर मोस्ट विद्यार्थी अंटे 8వ తరగతి నుండి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్థాయికి వచ్చిన ఆయన మాత్రం నిలదీసినాడన్నటువంటి ఒక అక్కస్తోనే ఈ రోజు దీపావళి పర్వదినాన్ని కూడా దూరం చేసి ఈ రోజు ఆ తల్లిదండ్రులకు చివరి చూపు కూడా లేకుండా చేసేందుకు యాజమాన్ చేసి నిర్లక్ష్యమైన తండ్రి మాటల స్పష్టమవుతుంది తర్చు తన తమ్ముడితో టచ్ లో ఉన్నటువంటి అక్క అక్కజెల్లి కూడా ఇక్కడ ఉన్నారు అసలు తమ్ముడు లాస్ట్ ఏం మాట్లాడారు ఈ రోజు ఆ యాజమాన్యానికి అక్కడ జరుగుతున్నంత విషయాన్ని ప్రశ్నించారన్నట్టు అక్కస్తోనే ఈ రోజు తమ్ముడిపై కక్ష కట్టారు అందులో ఏమను అతిశయిస్తుంది నేను సండే తమ్ముడిని కలవడానికి వెళ్ళాను సార్ తమ్ముడిని కలిసాను బానే ఉన్నాడు బానే మాట్లాడాడు కూడా ఆ రోజు కూడా ఎలాంటి ఏం లేదు ఇంకా ఫ్రీగా ఉన్నాడు జోక్స్ వేసాడు స్టడీ గురించి మొత్తం మాట్లాడాడు ఇలా అవుతున్నాయి ఎగ్జామ్ ఇవాల ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ కింద సిలబస్ ఉందని మొత్తం మాట్లాడాడు అలాగే మండే నైట్ కూడా కాల్ చేశాడు నెక్స్ట్ డే నైట్ కాల్ చేసి ఒక 40 మినిట్స్ మాట్లాడాడు ఇలా ఎగ్జామ్ నిన్న రాశాను పర్లేదు బానే రాశాను ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి అక్క అవన్నీ అడిగాడు ఏ టాపిక్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి సిలబస్ రిడ్యూస్ అయింది దీని గురించి అంతా మాట్లాడాడు సార్ ఇంతకుముందు ఈ సండే కాకుండా ఇంతకుముందు నేను మా అత్తతో వెళ్ళాను సార్ తమ్ముడిని కలవటానికి వెళ్ళినప్పుడు తమ్ముడు చెప్పాడు ఇలా సిలబస్ అవ్వలేదు అక్క అని చెప్తే సరే ఒకసారి సార్కి అడుగుదాం ఎందుకు ఇంకా అవ్వలేదు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అన్నాను అది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ సార్ మెయిన్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సిలబస్ టాపిక్ సో ఇలా నెగ్లెక్ట్ చేయకూడదని చెప్పి సార్ని వెళ్ళి అడిగాను ఎందుకంటే ఒక థింగ్ ఏంటంటే అక్కడ ఏ స్టూడెంట్కైనా ఆ డీన్ సార్తో మాట్లాడాలంటే చాలా భయం సార్ అందుకనే ఎప్పుడైనా కూడా నేను వస్తే నాతో అడిగిస్తాడు లేకపోతే డాడీతో ఫోన్ మాట్లాడినప్పుడు డాడీని అడిగిస్తాడు వాడు ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడు ఆ రోజు వెళ్ళి సార్ని ఇలా అడిగాను సార్ ఇలా ఆ సిలబస్ ఇంకా పెండింగ్ ఉందంట కదా సార్ ఇంకో 2 మంత్స్ టైం ఇంకా 2 మంత్సే ఉంది ఎగ్జామ్స్కి రివిజన్ ఈ పార్టీకి స్టార్ట్ అవ్వాలి మీరు ఇంకా సిలబస్ చెప్పలేదా అంటే లేదండి ఈ మంత్ 15 డేస్ షెడ్యూల్ వేసాము అప్పుడు తర్వాత ఎగ్జామ్ కూడా ఉంది 15 డేస్లో చెప్తామన్నారు 15 డేస్ తర్వాత ఎగ్జామ్ రాసాక నాకు మళ్ళీ ఒకసారి కాల్ చేశాడు ఆ తర్వాత కాల్ చేసినప్పుడు అడిగితే లేదక్క ఇంకా అవ్వలేదు అన్నాడు ఆ తర్వాత ఒక 10 డేస్కి అలాగా అయ్యాక అప్పుడు చెప్పారు సార్ టాపిక్స్ తర్వాత కెమిస్ట్రీలో కూడా చాలా రోజులు స్టాఫ్ లేరని వాళ్ళకి స్టాఫ్ లేకపోవడం వల్ల సిలబస్ చాలా ల్యాగ్ ఉండిపోయిందని చెప్పి కొత్త సార్ వచ్చాక ఆయన కొంచెం బర్డెన్ ఎక్కువైందని కూడా సార్తో నేను మాట్లాడాను కొత్తగా వచ్చిన కెమిస్ట్రీ సార్తో మొత్తం ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ ఏది చెప్పకుండా సెకండ్ ఇయర్లోనే మొత్తం ఆ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా చెప్తామని పాత సార్ చెప్పారంట కానీ ఆయన వెళ్ళిపోవడంతో మొత్తం ఈయన చెప్పాల్సి వచ్చింది లాస్ట్ గారు మీ చదువు బాగా చదివించాలన్నటువంటి ఉత్సుకతే తప్ప కానీ మీ ఎడ్యుకేషన్ అంటే ఏ విధంగా వెళ్తుంది అన్నారు ఆరా తీసేటటువంటి పరిజ్ఞానం ఉందా ఆయనకి అంటే సార్ అతనికి మాకు ఏ సబ్జెక్ట్స్ అవుతాయి లేకపోతే ఆ సబ్జెక్ట్స్లో ఆ టాపిక్స్ ఏంటి వాటి గురించి ఏది తెలియదు సార్ కాబట్టి ఎప్పుడైనా ఎలా చదువుతున్నావు ఎలా ఉంది నీ ప్రోగ్రెస్ ఎలా ఉందని అడుగుతారు తప్ప అతనికి సిలబస్ గురించి పెద్దగా తెలియదు సార్ ఎక్కువగా మీతోనే తమ్ముడు షేర్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా ఆయనకి ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన వసతి గృహంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఉరిపోసుకున్నారని యజమాని చెప్తున్నారు అది నమ్మశక్యమైనటువంటి మాటలు అవి లేదు సార్ వాడు సిఇఓ గారు వచ్చినప్పుడు ఆయన ముందే అంత ధైర్యంగా అడిగిన వాడు అంత పిరికితనంతో అలా చేసుకోడు సార్ అది ఖచ్చితంగా చెప్పగలను వాడు అంత వీక్ పర్సన్ అయితే కాదు సార్ దాని వెనక ఏదైనా బలమైన హస్తం ఉందని మనం భావించవచ్చు అంటే ఆయన ప్రశ్నిస్తున్న ఉద్దేశంతో ఆయన హైడిల్ చేసి మెంటల్గా అదేవిధంగా ఏదైనా ఆయన మీద ఒక ప్రయత్నం జరిగి అట్లా చిత్రీకరించి ఆ సమాచారం ఇచ్చే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు హాస్పిటల్లో ఉన్నారు అని అంటే లైవ్ అది కానీ వెళ్ళి చూసేసరికి చనిపోయారు అనుకుంటే అంటే బాడీ వసతి గృహం నుండి హాస్పిటల్కి వెళ్ళిందని అన్న అనుమానం తలెత్తుంది ఎస్ సార్ అది మాత్రం అక్కడ స్టూడెంట్స్కి వాళ్ళు చెప్పింది ఏంటంటే అది వాడిని తీసాక పల్స్ ఇంకా ఉందని చెప్పారు కానీ యాక్చువల్గా పల్స్ లేదని డాక్టర్స్ చెప్పారు వచ్చినప్పటికే వాడికి పల్స్ లేదని చెప్పారు డాక్టర్స్ ఇంకా అది వాడు సూసైడ్ చేసుకున్నదైతే నిజం కాదు సార్ వాడు అంత వీక్ పర్సనాలిటీ అంత ఈజీగా అలాంటి టఫ్ డెసిషన్ తీసుకునే వ్యక్తి అయితే కాదు సార్
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.